రఘు గారు, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తున్నారా, లేదా స్పెషల్ ప్యాకేజ్ కి ఏమన్నా వైసీపీని ఒప్పిస్తున్నారా సార్? అది గత ప్రభుత్వము ప్యాకేజ్ వద్దు, నేను కూడా చెప్పాను మన దాంట్లో మనకి అది సారీ ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ చాలా బాగుంది అద్భుతం అని చెప్పి ఆయన చెప్పి ముందుకొచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి, దాన్ని తర్వాత మళ్ళీ ఆయన వద్దన్నారు, వెళ్ళిపోయారు, అది అలా ఆగిపోయింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వము నవ యువ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ మళ్ళీ చర్చలు జరుపుతారు, లేకపోతే మీకు ప్యాకేజ్ ఈ విధంగా లాస్ట్ ప్రభుత్వం ఇలా ఒప్పందం చేసుకుంది, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది, సహాయ సహకారాల విషయంలో కేంద్రం కట్టుబడి ఉంది, ఏదైతే విభజన హామీలు ఉన్నాయో, విభజన చట్టంలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రావాలో వాటి మీద కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా కాదు, అసలు అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నది. ఏది ఎస్కేప్ అవ్వము, స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి, దేనికి కూడా మా దగ్గర నుంచి ఎలాంటి భేదాభిప్రాయాలు కేంద్రం నుంచి లేవు. అక్కడ సహకరించే ప్రభుత్వం ఉన్నప్పుడు, తెచ్చుకునే ప్రభుత్వం ఉన్నప్పుడు సమాధానం చెప్పట్లేదు రఘు గారు. స్పెషల్ ప్యాకేజీనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారా చెప్తారా? అరే అక్కడ ఎంపీ గారు చెప్పారు, అక్కడ అధికార అధికార పార్టీ ఎంపీ గారు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, ఎస్ మేము అడుగుతూనే ఉంటాం పార్లమెంట్ లో, వాళ్ళు పోరాడుతున్నారు మీ సైడ్ నుంచి, మీ సైడ్ నుంచి వాళ్ళు ఏమో పోరాడుతున్నారు అన్నారు. మీరు బీజేపీ కామెంట్ మీ రెస్పాన్స్ గత ప్రభుత్వం చేసిన అదేనండి. నేను నా రెస్పాన్స్ చెప్తున్నా, గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వంతో చెప్తాం, డిస్కస్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాకు ప్యాకేజ్ వద్దు, మాకు హోదాయే కావాలంటే హోదా అనే పదం మాత్రము కుదరదు, దానికి సంబంధించినటువంటి అన్నీ ఇస్తామని కేంద్రం చెప్పిన తర్వాత ఏమో రేపొద్దున్న ఏం జరుగుతుందో మనం తెలియదు కదండి. ఐదేళ్ళు ఉంది, ఇప్పుడే వన్ మంత్ అయింది వచ్చి. చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు పరిపాలించి ఏం చేయకపోతే ఏం అడగలేదు మీరంతాను? ఏ మీడియా కూడా చంద్రబాబుని ప్రశ్నించినా, ఆ 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చావయ్యా, ఎక్కడ పెట్టావు, ఎక్కడ ఖర్చు పెట్టావు, రాజధాని ఎందుకు కట్టలేకపోయావు, పోలవరం 1800 నీళ్లు ఇస్తాను ఎందుకు ఇవ్వలేకపోయావు అని ఎవరు అడగలా? లేదు అడిగారు, అడిగారు. ఇవాళ ఓ నెల రోజులు వస్తే జగన్మోహన్ రెడ్డి అడుగుతారు. ఒక రోజు నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అడుగుతారు. రఘురామ్ గారు మీడియా ప్రశ్నించకుండానే ప్రజలకు ఇన్ని విషయాలు తెలిసాయా? ప్రజలు ఈసారి చంద్రబాబుని ప్రతిపక్షాలు ఎందుకు కూర్చోబెట్టారు అని అంటే, ఖచ్చితంగా ఇందులో మీడియా పాత్ర కూడా ఉంది. మీడియా అన్నింటినీ ప్రశ్నిస్తుంది, మీరు చేసిన దాన్ని కూడా ప్రశ్నిస్తుంది. మీరు అన్నారు నవ యువ ముఖ్యమంత్రి అని. ఆ నవ యువ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కాబట్టి, మీరు నవ భారత నిర్మాణం చేస్తాం అంటున్నారు కాబట్టి, ఈ నవ మీ నవ, నవ ప్లస్ నవ, అభినవ ఆంధ్రప్రదేశ్ ని నిర్మించండి అని అంటున్నారు అందరూ. ఈ నవ ప్లస్ నవ అభినవ ఆంధ్రప్రదేశ్ కావాలంటున్నారు, దాన్ని మీరు నిర్మిస్తారా సూటిగా చెప్పండి సార్. నేను మీకు చెప్పేది అదే సార్, దయచేసి పత్రికా మిత్రులు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వచ్చి ఒక నెల అయిందండి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ఒక యువ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు. ఆయన నేను కేంద్రాన్ని ఒప్పించుకుంటా, నేను బతిమాలకుంటా, బామాలకుంటా, ఇది చేస్తా, రాష్ట్రం మేమేమంటాం, బతిమాలాల్సిన పని లేదు, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కనుక నీతిగా నిజాయితీగా పనిచేస్తే రావాల్సిన వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. వెనుకబడిన జిల్లాలకి డబ్బునిస్తే గత ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా వాటి పక్కదో పట్టించి పసుపు కుంకుమ అని, లేకపోతే కనుక జాకెట్టు చీరానో, లేకపోతే ఇంకోటో పథకాలు పెట్టి దాన్ని డబ్బులు దారి మళ్లించారు. ఈ ప్రభుత్వం దారి మళ్లించదు కాబట్టి. ఒక నిమిషం, రఘురామ్ గారు, అశోక్ బాబు గారిని అడుగుతాం. అశోక్ బాబు గారు మీరు చెప్పండి, కేంద్ర సెంట్రల్